ఒత్తిడి జీవితంలోని ఎటువంటి అంశం అంటే అది చాలామంది జీవితాల్ని చేదుగా మారుస్తోంది. ఒత్తిడి యంత్రంలో కలిగే రాపిడి లాంటిది. అది మీ జీవితంలో భాగం కాదు. మీకు మీ శరీరాన్ని ఎలా నిర్వహించాలో, మీ మనస్సు, మీ భావోద్వేగాలు, మీ శక్తిని ఎలా నిర్వహించాలో తెలిస్తే ఒత్తిడి సమస్యే కాదు. చాలామంది వారి జీవితం, వారి కుటుంబం, ఉద్యోగం, ట్యాక్సులు, కట్టాల్సిన బిల్లులు ఒత్తిడికి కారణం అనుకుంటారు. కానీ ఒత్తిడి అంటే మీ వ్యవస్థని మీరు సరిగ్గా నిర్వహించలేకపోవటమే. అంటే మీ వ్యవస్థ మృదువుగా నడవగలిగేందుకు అవసరమైనంత ఇంధనం లేదన్నమాట. అందరికీ అన్ని పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి, కానీ ప్రతి వారు వాటిని ఎలా నిర్వహిస్తారు అనేదే వాళ్ల వ్యవస్థ లోపల ఎలా పనిచేస్తుంది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మీకు ఈ వ్యవస్థని, శరీర నిర్మాణాన్ని ఎలా నిర్వహించాలో తెలిస్తే అప్పుడు ఒత్తిడి అనేదే ఉండదు. మీరు చేసే పని మీకు ముఖ్యమనుకుంటే మీరు చేయవలసిన మొదటి పని మీ పట్ల మీరు శ్రద్ధ వహించాలి. మీ జీవితం యొక్క పరిధిని మీరు పెంచుకోవాలనే ఉద్దేశం మీకుంటే మీరు చేయవలసిన మొదటి పని మీ మీద మీరు దృష్టి పెట్టడం. ఎందుకంటే మీరు జీవితంలో ఎంత విజయం సాధిస్తారనేది మీ వ్యవస్థ ఎంత సజావుగా ఉందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ వ్యవస్థని ఘర్షణ లేని ఒక స్థితికి తీసుకురాగలరు. దానికి అతి సులువైన మార్గాలున్నాయి. యోగా విధానంలో ఉన్న ఎన్నో పద్ధతులలో మీరు ఒత్తిడి లేని జీవితం గడపడానికి కొన్ని సులువైన పద్ధతులను ఇక్కడ మీకు అందిస్తాం.